ఏం చేస్తున్నావు లడ్డు? అది ఏంటిది? అది ఏంటిది? అది లేవు సార్, స్టాండ్ స్టాండ్ చూపి, అదేంటి చూపి. అవి ఏం వేసుకున్నావు కిమ్మి? నువ్వు నా బనీని అట్లెందుకు వేసుకున్నావు? అది అట్లా వేసుకుంటారా? అది పొద్దున్న పొద్దున్న చాక్లెట్ తింటున్నాయిట్రా. కమ్యా సిట్. అది వేసుకొని పొద్దున్న నుంచి అటు ఇటు దొరుకుతుంది స్నానం చేసిన దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నా. బ్యాగ్లో ఏముంది? పెద్ద ఫేక్ మాస్టర్ అవుతున్నాను. దాంట్లో ఏమున్నాయి? ఏమేమో చెప్తున్నావు. అదే అదే పెద్ద ఫేక్ మాస్టర్ అవుతున్నావు అంటున్నా. అవన్నీ ఉన్నాయి దాంట్లో. పెట్టింది వాటర్ బాటిల్, రెండు బుక్స్ అంతే. నా నోస్ ముందే సరిగ్గా ఉందంటే కిమ్మి ఇంకా గిచ్చి గిచ్చి ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ కిమ్మి కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు గిచ్చేస్తుంది ఈ మధ్య, ఎక్కడ పడితే అక్కడ. సో జోక్స్ అపార్ట్, ఇప్పుడే జిమ్ అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ 10. అమ్మా, నైట్ రావాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే నేను మొన్న సాటర్డేలో షూట్కి వెళ్ళిన తర్వాత, సాటర్డే షూట్ కాబట్టి ఆ రోజు జిమ్ కాలేదు. నెక్స్ట్ సండే రెస్ట్ తీసుకున్నాను. అండ్ సండే రోజు నేను చేసిన తప్ప ఏంటంటే వీక్ అంతా డైట్ మెయింటైన్ చేస్తున్నానని సండే రోజు బయట అడ్డమైన గడ్డి తిన్నాను అనమాట. అంటే ఇప్పుడు అది తలుచుకుంటేనే నాకు వామిట్ వస్తుంది. సో దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సండే నైట్ నుంచి మండే ట్యూస్డే 3 డేస్ డౌన్. ఇప్పుడు కూడా రావద్దు అనుకున్నాను. దాన్ని ఆల్రెడీ లేట్ అయిపోయింది. మళ్ళీ షూట్కి స్లిమ్ అవుతున్నాను. షూట్ కోసం అని బాడీ మెయింటైన్ చేస్తున్నాను కదా. సో మిస్ అవుద్దని వచ్చా. వెళ్తూ ఇప్పుడు కొంచెం షాపింగ్ చేయాలి, కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి. ఆల్రెడీ 10 అయిపోయింది, షాప్ బంద్ చేస్తున్నారు. జల్దీ వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్. రన్ రన్ పట్టుకో పట్టుకో. అయ్యో, అక్కడ త్రో చేయి, అక్కడ త్రో చేయి. నీకు రాకపోకిమే కిమ్మి, నువ్వు పిట్టు చేస్తున్నావు. రన్ రన్ బాల్ పట్టుకుపో. రన్ 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 రన్. అయ్యో బాల్ అంటే రాదు అది, క్యాచ్ అయ్యి. తెచ్చుకున్నామా చాబీ? తెచ్చుకున్నామా? చల్లో ఫిర్ చల్లో. హలో, ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్లో టింగ్ టుంగ్ ఏబిసిడి చేస్తున్నావా? అబ్బో, అది చేయాలా ల్యాప్టాప్లో? మమ్మీ ల్యాప్టాప్ ఖరాబ్ అయిపోతుంది. పడాయి కడితే గుడ్, బుక్స్ తోటి చదువుకోవాలి. నీ బుక్స్ ఉన్నాయి కదా, అట్లా చదువుకోవాలి. చలో బాటు కరో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పిహెచ్డి చేస్తావా? క్యూఆ పిహెచ్డి వద్దా? సరే, డాక్టరేట్ చేస్తావా? చేస్తావా డాక్టరేట్? ఏం చేస్తావు డాక్టరేట్ చేసి? ఇంకా అట్లీస్ట్ కిమ్మీకి అయితే నాకు ఒక్క దాంట్లో మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే ఏం
తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. డోంట్ గెట్ ఏ బ్లాంక్ రియాక్షన్. కిమ్మి పక్కా ఆన్సర్ ఇస్తుంది ఏదో ఒకటి. మంచిగా ఎగ్జామ్లలో పాస్ అయిపోతావు కిమ్మి నువ్వు. వావ్, కిమ్మికి ల్యాప్టాప్ యూజ్ ఎలా చేయాలో తెలిసి మస్తు. ఓకే, కంఫర్ట్ ఇంపార్టెంట్. టైప్ చేయాలా? ఇది ఫస్ట్ టైం ఇస్తున్నాం ఆమెకి ఈ ల్యాప్టాప్, సో సతాయిస్తుందని చెప్పి. కిమ్మి, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూ అంటే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పు. డాగ్ ఎక్కడున్నాడు? వేరే డాగీ. వేరే డాగీ. ఎక్కడుంది వేరే డాగీ? కనిపించట్లేదు. హాయ్ ఎవరికి చెప్తున్నావు? అక్కడ డాగీ లేదు. వేరే డాగీ ఎక్కడుంది? అయ్యో, కిమ్మి ఇంత క్యూట్ అడుగుతుంటే కుక్క ఒకటి రావట్లేదు. ఇంకో డాగి వస్తుంది అక్కడ. ఇంకో డాగి వస్తుంది. చెప్దామా? అక్కడ వస్తుంది ఎదురుగా, దానికి చెప్తావా? దగ్గరకు వచ్చిందో చెప్పు. ఇప్పుడు చెప్పు చెప్పు. హాయ్ చెప్తలే నీకు? నీకు హాయ్ చెప్తలే? అయ్యో, ఈ డాగి కూడా చెప్తలేదు కిమ్మి నీకు హాయ్. అయ్యో అయ్యో, నువ్వు హాయ్ చెప్తుందంటే చెప్పలేరు కదా డాగి. ఈ డాగి చెప్పు సరే. అయితే అయితే చూద్దాం ఏమంటుందో. చూద్దాం చూద్దాం. ఈ డాగి చెప్పు. అయ్యో, నువ్వు కిసి ఇస్తున్నావు అని పట్టించుకుంటలే. అయ్యో అయ్యో, ఫ్లవర్ కాదు అది, ట్రీస్, ప్లాంట్స్ ప్లాంట్స్ ప్లాంట్స్. అవో డాగి చెప్పు. డాగి హాయ్. అక్కడ దగ్గరికి వెళ్తావా? వద్దు, కరుస్తుంది అమ్మో. ఇటు వచ్చేసి దా 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 దా. వేరే డాగి చెప్దాం. వేరే డాగి ఎక్కడుంది వేరే డాగి? నీయే ఇద్దరికిద్దరే, అక్కడ ఏం లేదు. మరి అదే చెప్తుంది నీయే వేరే డాగి. సో అది కిమ్మికి ఇట్లా బయట తెస్తే డాగీస్కి క్యాటీస్కి అన్నిటికీ హాయ్ చెప్తూ ఉంటుంది. అవేమో తిరిగి ఆన్సర్ కూడా చెప్పట్లేదు. కిమ్మి ఫీల్ అయిపోతుంది. దా పక్కర 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 అండ్ అట్లనే వస్తాయి మరి. అందుంజని పక్క నుంచి నడవాలి. జుజ్జు జుజ్జు. చాలా చాలా పక్కర పక్కర సైడ్ సైడ్ కార్ వస్తుందా?